ఇది ఆంధ్ర పేపర్ జూడు ఇగో అన్నీ ఆంధ్ర ముచ్చట్లే మొత్తం ఏం లేవు మనవి వీళ్ళకి తెలంగాణలో ఆల్రెడీ ఒక పే ఆంధ్రలో ఒక పేపర్ ఆల్రెడీ ఉన్నది మళ్ళీ ఎందుకు రాస్తారో అర్థం కాదు రైట్ ఈసారి కూడా ఏందట వెనుకబాట నుంచి వెలుగుబాటలోకి అద్భుతాలు చేస్తాం అందుకే దశాబ్ది ఉత్సవాలు మేము చేసింది చెప్పుకోవడంలో తప్పేముంది సాగు తాగునీరు విద్యుత్ ఏ రంగంలోనైనా గతంలోని సమస్యలు ఇప్పుడు ఉన్నాయా నీళ్లు నిధులు నియామకాల నినాదం ఆ సాకారం ప్రతిపక్షాలది అసత్య ప్రచారం మేకపోతు గాంభీరం వాళ్ళకి అభ్యర్థులే లేరు విపక్ష హోదా వస్తే ఎక్కువ ఈనాడు ముఖాముఖిలో మంత్రి హరీష్ రావు గీద గీ ఒక్క అయితే ఒకటి అభ్యర్థులు లేరు విపక్ష హోదా వస్తే ఎక్కువ గీదైతే అయితే అవుతుంది గీవులే ఈ హరీష్ రావుకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ అయిపోయింది అది మీకు వస్తుంది ఇలా ఇవాళ ఇవాళ సాయంత్రం అన్న రేపన్న వస్తుంది ఏకంగా సంచలన వ్యాఖ్యలు ఉంటాయి ఇలా ధరణి లేకుంటే దారుణమే ధరణి మన ధైర్యం రాతపహని వస్తే రోతకహని అరే నాయన నువ్వెవరో జర్నలిస్టో గాను ఎవ్వరో కానీ ఇచ్చారా నా నెంబర్ ఉన్నది అక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ ఈ రాత రాసిన పెద్ద మనిషి నాకు కావాలి ధరణి వెబ్సైట్ గురించి రాసిన ఆయన కావాలి నాకు కలెక్టరేట్లు ప్రతి జిల్లా కలెక్టరేట్కి తీసుకెళ్తా ఒక్కొక్క కాడ లక్ష లక్ష పెండింగ్లు ఉన్నాయి భూముల వ్యవహారం అవస్థలు పడుతున్నా అన్నదమ్ములు అన్నుకుంటారు అక్క జిల్లలకు పంచాయతీలు అయితేనే అయ్యగొడుకులను చంపుకుంటారు తెలంగాణలో ఎంత దారుణంగా ఉన్న తెలుసా చాలా దరిద్రంగా ఉంది నీ ధరణి తీసుకపోతుందా ధరణి లేకుంటే దారుణమైనట్టు ఎవరని చెప్పింది ఎవరై రాతలు నాయనా నీ రాత నువ్వు జర్నలిస్ట్వా ధరణి అంటే దారుణం అంట ఏమొచ్చింది భూములు ఎవరి దగ్గరని ఇప్పటికీ ఇప్పటికి ఇప్పటికీ ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నది ధరణితోని పో ఆ ధరణి వెబ్సైట్ వాళ్ళే పైసలు తీసుకుంటాం మా బతుకులు ఆగమవుతున్నాయని చెప్తున్నాను ఇవాళ ఉన్న పేరు రేపు ఎవరిని పేరు మీద పోతుందో కూడా తెలియదని ఆగమాగమవుతుంది రోజు పేపర్లు చదువుతావు తెలుసుకో ఈ పేపర్ అయినా తెలుసుకోవా నువ్వు నీకు తెలుసుకోకపోతే అన్ని పేపర్లు చదువుకో రోజు ధరణితో ఎన్ని పాటలు పడుతున్నారు షిండే సేనకు బీఆర్ఎస్ షాకు షిండే ప్రవీణ్ షిండే సహా పలువురు బీఆర్ఎస్లో కండో కప్పి ఆహ్వానించిన కేసీఆర్ చెప్పిన మన కాడ ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలను దగ్గర రానియాడు మన కాడు ఉన్న మినిస్టర్లను దగ్గర రానియాడు మన కాడు ఉన్న ప్రజలను కలవడు ఆఖరికి అమరవీరుల కుటుంబాలను కలవడు పక్క రాష్ట్ర పళ్ళు మొద్దు మనమైతే వద్దు అంతే ఈయనకు